హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి తెలుసుకుందాం. ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక మెటీరియల్ అనేది లైట్ని కానీ లేకపోతే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని కానీ అబ్జర్బ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఎలక్ట్రాన్స్ని ఎమిట్ చేస్తుంది అన్నమాట. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ అయిపోతాయి. ఈ ఎఫెక్ట్ని ఏమంటారంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఒక మెటీరియల్ అనేది, చూడండి ఇది ఒక మెటీరియల్ అన్నమాట, ఇది లైట్ని కానీ లేకపోతే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని కానీ ఈ మెటీరియల్ అనేది అబ్జర్బ్ చేసుకుందనుకోండి, ఈ మెటీరియల్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ అవుతాయి అన్నమాట. ఈ ఎఫెక్ట్నే ఏమంటారు అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని అంటారన్నమాట. సో ఇందులో కొన్ని కీ పాయింట్స్ వద్దా. ఏంటంటే ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఒక మెటీరియల్ అనేది లైట్ని కానీ లేకపోతే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కానీ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ అవుతాయి. సో ఈ ఎమిట్ అయిన ఎలక్ట్రాన్స్ని ఏమంటారు అంటే ఫోటో ఎలక్ట్రాన్స్ అంటారన్నమాట. అర్థమైంది కదా? ఈ ఎమిట్ అయిన ఎలక్ట్రాన్స్నే ఫోటో ఎలక్ట్రాన్స్ అని అంటారన్నమాట. సో ఈ ఫోటో ఎలక్ట్రాన్స్ అనేది ఎమిట్ అవ్వటానికి కొంత ఫ్రీక్వెన్సీ అనేది అవసరం అన్నమాట. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ అవ్వటానికి మినిమం ఫ్రీక్వెన్సీ అనేది అవసరం. అంటే ఫ్రీక్వెన్సీ అనేది లెవెల్ అనేది కొంత ఉండాలన్నమాట. మినిమం ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అంటే త్రిషోల్డ్ లెవెల్ అనేది ఉంటుందన్నమాట. ఆ లెవెల్ కంటే తక్కువ ఉందనుకో ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ అవ్వవన్నమాట. దీనికంటే ఎక్కువగా ఉంటే ఫ్రీక్వెన్సీ అనేది ఈ త్రిషోల్డ్ కంటే ఎక్కువగా ఉందనుకో అప్పుడు ఏమైంది, ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ అవుతాయి. అర్థమైంది కదా? సో నెక్స్ట్ వర్క్ ఫంక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అనేది ఎమిట్ అవ్వాలంటే మినిమం ఎనర్జీ అనేది ఉండాలన్నమాట, అప్పుడే ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ అవుతాయి అన్నమాట. సో దీనికి ఫార్ములా వచ్చేసి ఫై ఈక్వల్ టు హెచ్ వినాట్. ఇక్కడ ఫై అంటే వర్క్ ఫంక్షన్, ఇది అంటే కొంత వర్క్ అనేది జరగాలన్నమాట. హెచ్ అంటే ఏంటి? ఇక్కడ ప్లాంక్స్ కాన్స్టెంట్ అన్నమాట. హెచ్ అంటే ఏంటి? ప్లాంక్స్ కాన్స్టెంట్. వినాట్ అంటే త్రిషోల్డ్ ఫ్రీక్వెన్సీ, అంటే కొంత మినిమం ఫ్రీక్వెన్సీ అనేది ఉండాలి కదా, ఆ లెవెల్నే ఏమంటారు త్రిషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటారన్నమాట. అర్థమైంది కదా? ఈ ప్లాంక్ కాన్స్టెంట్ అనేది నియర్లీ ఎంత ఉంటుంది అంటే 6.626 × 10⁻³⁴ జౌల్ సెకండ్స్ అన్నమాట. ఈ ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ వచ్చేసి 6.626 × 10⁻³ జౌల్స్ సెకండ్స్ అన్నమాట. అర్థమైంది కదా? నెక్స్ట్ వచ్చేసి ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఎమిట్ అయిన ఫోటో ఎలక్ట్రాన్స్కి కొంత కైనెటిక్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే కైనెటిక్ ఎనర్జీ వల్ల ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అర్థమైంది కదా? సో ఇప్పుడు దాని యొక్క ఈక్వేషన్, ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ యొక్క ఈక్వేషన్ తెలుసుకుందాం. ఏంటి అంటే ఈకే ఈక్వల్ టు హెచ్వి మైనస్ ఫై. ఫై అంటే ఏంటి? వర్క్ ఫంక్షన్. ఫై అంటే వి అంటే త్రిషోల్డ్ ఫ్రీక్వెన్సీ, హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, ఈకే అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఫోటో ఎలక్ట్రాన్ అన్నమాట. అర్థమైంది కదా? ఇది ఈక్వేషన్, ఈకే ఈక్వల్ టు హెచ్వి మైనస్ ఫై. ఫై అంటే వర్క్ ఫంక్షన్, వి అంటే త్రిషోల్డ్ ఫ్రీక్వెన్సీ, హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, ఈకే అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఫోటో ఎలక్ట్రాన్ అన్నమాట. ఇది ఈక్వేషన్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి. దీని గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి.